క్రీస్తు తన యొక్క సేవను ప్రారంభించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి మొదటి సందేశం ఏమిటంటే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి. చివరిలో కూడా దేవుడు సంఘాలకు ఇస్తున్నటువంటి వర్తమానం ఏమిటంటే, మీరు మారు మనస్సు పొందాలి. మారిందా నీ మనస్సు? నీ పేరు మారింది, నీ వస్త్రధారణ మారింది, అయితే నీ మనస్సు మారిందా? ప్రార్థన చేస్తే క్రైస్తవుడైపోతాడా? ప్రార్థన చేస్తే క్రైస్తవురాలైపోతుందా? నో. అక్కడ దేవుడు అన్నాడు మారు మనసు రావాలి నీలో. అసలు నీలో మారు మనసు రావాలి అంటే ఫస్ట్ వాటిని విడిచిపెట్టాలి కదా. ఎక్కడ విడిచిపెట్టావు నువ్వు? నువ్వు విడిచిపెట్టిందే లేదు. వాటిని పట్టుకొని ఊగలాడుతూనే ఉన్నావు, వాటిని వెంబడిస్తూనే ఉన్నావు, వాటిని అనుసరిస్తూనే ఉన్నావు, వాటి దగ్గరికి నీవే వెళ్తూ ఉన్నావు. ఆ దయ్యాలు నీ దగ్గరకు వచ్చేది కాదు, నువ్వే ఆ దయ్యాల దగ్గరికి వెళ్తూ ఉన్నావు. నీ ఇంటిని ఆ దయ్యాల చేతుల్లో పెట్టేశావు. కాబట్టి నీలో మారు మనసు విడిచిపెట్టి మారు మనసు పొందాలి. పొందుదామా మారు మనసు? దేవుడు ఆ యొక్క 5 సంఘాలకు ఇచ్చిన అవకాశాన్ని నేడు మనకి, నేడు క్రైస్తవ సంఘానికి దేవుడు మరలా అవకాశం ఇస్తున్నాడు. మీరు మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే ఆయన నోట నుండి వచ్చు అగ్ని అయినటువంటి ఆయన మాట ద్వారా ఈ జీవితం కట్టబడాలి. ఆయన మాట ద్వారా నీ జీవితము నడిపించబడాలి. ఈ దినమందు ప్రకటన గ్రంథము 9:13 నుండి 21 వరకు మనము ధ్యానించనై ఉన్నాం. 6వ దూత బూరను ఊదినప్పుడు మనుష్యులలో 3/3 చంపబడెను. గమనించండి, 5వ దూత బూరను ఊదినప్పుడు అగాధములో నుండి పైకి వచ్చినటువంటి పొగలో నుండి భయంకరమైనటువంటి మిడతలు వచ్చాయి. అవి సామాన్యమైనటువంటి మిడతలు కాదు, సహజముగా మనము చూసేటువంటి మిడతలు కాదు. సహజమైనటువంటి మిడతలను గురించి మనం పాత నిబంధనలో చూసాము. అవి వచ్చి చెట్లను, పొలములను, ఆహారమును పాడు చేశాయి. అయితే ఈ యొక్క అగాధములో నుండి వచ్చినటువంటి, పొగలో నుండి వచ్చినటువంటి మిడతలు ఇవి చెట్లకు కానీ ఆహారమునకు కానీ హాని చేయలేదు, కానీ ఇవి దేవుని ముద్ర లేని మనుష్యులను బాధ పెట్టాయి. సహజమైనటువంటి మిడతలకు రాజు లేడు. సామెతల గ్రంథం 30:24 మనము చూసినట్లయితే, భూమి మీద చిన్నివి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలిగినటువంటి జీవులని దేవుని వాక్యం తెలియజేస్తూ, అక్కడ మిడతలను గురించి దేవుని వాక్యము ఏమి చెప్తుందంటే, మిడతలకు రాజు లేడు, అయినను అవి పంక్తులుగా తీరి సాగిపోవును. అయితే ఇక్కడ అగాధములో నుండి వచ్చినటువంటి ఆ యొక్క మిడతలకు రాజు ఉన్నాడు. ఎవరు రాజు అంటే, పాతాళము యొక్క దూత వారికి రాజై ఉన్నాడు. హెబ్రీ భాషలో అతని పేరు అపద్దోనని, గ్రీకు భాషలో అతని పేరు అపొల్లోయేనని దేవుని వాక్యము తెలియజేస్తోంది. 5వ బూర ఊదినప్పుడు ఆ యొక్క అగాధములో నుండి వచ్చినటువంటి మెడతల వలన మనుష్యులకు, అనగా దేవుని ముద్ర లేని వారందరికీ కూడా బాధ కలిగింది. ఆ యొక్క దినములలో మనుష్యులు మరణమును వెదికారు, కానీ మరణము వారికి దొరకనే దొరకలేదు. చావవలనని ఆశపడ్డారు, కానీ మరణము వారి యొద్ధ నుండి పారిపోయిందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే 6వ దూత బూరను ఊదినప్పుడు మనుష్యులలో 3/3 చంపబడుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 5వ బూర ఊదబడినటువంటి తర్వాత 12 దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇదిగో మొదటి శ్రమ గతించను, ఇంకా 2 శ్రమలు రానై ఉన్నాయి. గమనించండి, 8:13 ఆ యొక్క 4 దూతలు బూరలను ఊదినటువంటి తర్వాత ఆకాశము మధ్యన ఒక పక్షిరాజు నిలువబడి గట్టిగా కేకలు వేస్తూ అంటూ ఉన్నాడు. ఏమనంటే, ఇంకను ఊదబడవలసినటువంటి 3 బూరల స్వరమును బట్టి
భూమి మీద ఉన్నటువంటి మనుషులకు అయ్యో 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 అంటే ఈ నాలుగు బూరలు ఊదబడినప్పుడు కలిగినటువంటి శ్రమ కంటే 5, 6, 7 దూతలు బూరలను ఊదినప్పుడు కలిగేటువంటి శ్రమ భయంకరమైనటువంటిదని ఆయన ముందుగానే తెలియజేశాడు. కాబట్టి 5వ దూత బూరను ఊదినప్పుడు 5 నెలలు మనుషులు బాధ పెట్టబడ్డారు ఆ యొక్క అఘాధములో నుండి వచ్చినటువంటి మెడతల వలన. మొదటి శ్రమ అయిపోయింది, ఇప్పుడు 2వ శ్రమ, 2వ అయ్యో ప్రారంభమైంది. చూడండి, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 13-14 వచనములను చదువుకుందాం. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీస్ అన్న మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. చూడండి, 6వ దూత బూరను ఊదినప్పుడు దేవుని ఎదుట సువర్ణ బలిపీఠము కొమ్ములలో నుండి ఒక స్వరము వినబడింది. 8వ అధ్యాయం 3వ వచనంలో మనము చూచాము, దేవుని ఎదుట సువర్ణ బలిపీఠము ఉన్నది. ఆ యొక్క బలిపీఠము మీద పరిశుద్ధుల ప్రార్థనలను ధూపద్రవ్యములతో కలపడానికి ధూపార్తిని చేత పట్టుకొని ఉన్న ఒక దూత ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉన్నది. ఆ యొక్క దూత పరిశుద్ధుల ప్రార్థనలను ధూప ద్రవ్యములతో కలిపినటువంటి తరువాత ఆ యొక్క సువర్ణ బలిపీఠము పైన ఉన్నటువంటి నిప్పుల మీద వేయబడినప్పుడు ఆ యొక్క ప్రార్థనలు అన్నటువంటివి ఆ యొక్క దూత చేతిలో నుండి దేవుని యొక్క సన్నిధికి పొగగా కొనిపోబడినట్లుగా మనం చూసాం. ఇప్పుడు ఆ యొక్క సువర్ణ బలిపీఠము కొమ్ములలో నుండి ఒక స్వరము వస్తూ ఉంది. ఏమనంటే, యూఫ్రటీసు అను మహానది యొద్ద 4 దూతలు బంధించబడ్డారు, వారిని విడుదల చేయాలి. ఈ యొక్క యూఫ్రటీసు అన్నటువంటి నది మనకు ఆదికాండము 2వ అధ్యాయంలోనే కనిపిస్తుంది. ఒకప్పుడు మనిషి చెట్లకు నీళ్లు పట్టాల్సినటువంటి అవసరం లేదు. దేవుడే మనిషికి అవసరమైనటువంటి సర్వమును సృజించి ఒక రాజుగా, ఒక అధిపతిగా దేవుడు ఆ యొక్క ఏదేను తోటలో మనిషిని పెట్టాడు. మనిషికి అవసరమైనటువంటి ఆహారము భూమే మొలిపించునట్లుగా ఆ యొక్క ఏదేను తోటలో ఒక నది ఆ యొక్క నేలను తడపడానికి దేవుడు చేశాడు. ఆ యొక్క నది ఆ యొక్క ఏదేను తోట నుండి బయలుదేరి అది 4 విభాగములుగా చీలిపోయినట్లుగా మనము ఆదికాండము 2వ అధ్యాయము 12-13-14 వచనాల్లో చూస్తాం. ఆ యొక్క 4వ భాగమే ఈ యొక్క యూఫ్రటీసు నది. ఆ యొక్క యూఫ్రటీసు నది యొద్ద దేవుడు 4 దూతలను బంధించాడు. గమనించండి, ఇక్కడ దూతలు అంటే వీరు దేవదూతలు కాదు. లూసిఫర్ కూడా ఒకప్పుడు దేవుని దూతే, అయితే దేవుని స్థానాన్ని కోరుకున్నాడు. అందుకని ఆ యొక్క లూసిఫరు పడద్రోయబడ్డాడు దేవుని సన్నిధి నుండి. కేవలము లూసిఫర్ మాత్రమే పడద్రోయబడలేదు, లూసిఫర్ను అనుసరించేటువంటి దూతలు కూడా పడద్రోయబడ్డారు. ఈ లోకంలో కూడా మనం చూస్తూ ఉంటాం, ఒకడు పచ్చి వ్యభిచారైనా, వాడు ఎంత ఘోరమైనటువంటి హంతకుడైనా, వాడికంటూ కొంతమంది అభిమానులు ఉంటారు. మంచి వ్యక్తికి ఏ విధంగా అభిమానులు ఉంటారో, మంచి వ్యక్తిని ఏ విధంగా సమర్థిస్తారో, అదేవిధంగా లోకంలో చెడు వ్యక్తిని కూడా సమర్థించేటువంటి వారు కొంతమంది ఉంటారు. అభిమానించేటువంటి
కొంతమంది కూడా ఉంటారు. అదేవిధంగా ఆ యొక్క లూసిఫర్ను అనుసరించి అభిమానించి తాను చేసినటువంటి ఆలోచనను సమర్థించినటువంటి కొంతమంది ఉన్నారు. వారిలో నలుగురిని దేవుడు ఈ యొక్క యూఫ్రటీసు అను మహానది యొక్క వాటిని బంధించాడు. ఇవి ఎందుకు విడుదల చేయబడ్డాయి అంటే చూడండి, 15వ వచనాన్ని చదువుదాం. మనుషులలో 3వ భాగమును సంహరింప వలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి. ఇవి ఎందుకు వదిలిపెట్టబడాలి అంటే మనుషులలో 3వ భాగము చంపబడినట్లుగా ఇవి వదిలిపెట్టబడాలి. నేను అనుకుంటాను, ఇది నా ఆలోచన, ఒకవేళ పడిపోయినటువంటి ఈ యొక్క దురాత్మలలో, పడద్రోయబడినటువంటి ఈ యొక్క దయ్యములలో, ఈ యొక్క దూతలలో కొంతమంది మనుషులలో 3వ భాగము చంపేయాలని వారు ప్రయత్నం చేశారేమో. అంటే అప్పటికింకా క్రీస్తు రాలేదు, అప్పటికింకా మనిషి యొక్క పాపానికి పరిహారము లేదు, ఇంకా మనిషి పాపం అన్నటువంటి బానిసత్వము నుండి బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేదు, మనిషికి రక్షణ లేదు, మనిషి పరలోకమును చేరుకునేటువంటి మార్గము లేదు. కనుక దేవుడు ఆ యొక్క నలుగురు దయ్యములను యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధించాడు. అయితే క్రీస్తు యొక్క ప్రణాళిక మానవుల పట్ల నెరవేర్చబడినటువంటి తరువాత, అనగా మనిషి యొక్క పాపానికి పరిహారార్థము చేయబడినటువంటి తర్వాత, మనిషి పరలోకాన్ని చేరగలిగినటువంటి మార్గమును క్రీస్తు సరళము చేసి సిద్ధపరిచినటువంటి తరువాత, అంతములో దేవుడు వారినే ఉపయోగించి ఈ యొక్క పాపముతో నింపబడినటువంటి లోకమును అంతం చేయడానికి అవకాశమును దేవుడిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనుషులలో 3వ భాగము చంపబడునట్లుగా వారు అదే గంటకు, అదే రోజు, అదే నెల, అదే సంవత్సరమున అవి విడుదల పొందాలని దేవుడు ఆజ్ఞాపించాడు. దాని తర్వాత చదువుదాం. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచి తిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరువులుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి, వాటి నోళ్ళలో నుండి అగ్నిధూమ గంధకములు బయలు వెడలుచుండెను. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్ళలో నుండి బయలు వెడలుచున్న అగ్నిధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగం చంపబడెను. ఈ 4 దూతల వెనుక ఉన్నటువంటి సమూహము ఎంతమంది అంటే 20 కోట్లు. ఈ యొక్క గుర్రపు రౌతుల నోట నుండి 3 ప్రత్యేకమైనటువంటివి వస్తూ ఉన్నాయి. మొదటిది అగ్ని వస్తూ ఉంది, రెండవదిగా ధూమము పొగ వస్తూ ఉంది, 3వదిగా గంధకములు వస్తూ ఉన్నాయి. ఈ యొక్క 3 ద్వారా మనుషులలో 3వ భాగము చంపబడేటువంటి పరిస్థితి. అసలు ఈ యొక్క 6వ దూత బూరను ఊదినప్పటికీ ఎంతమంది చనిపోయారో తెలుసా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలోనికి మనము వెళ్ళినట్లయితే అక్కడ 4వ ముద్ర విప్పబడినప్పుడు పాండుర వర్ణము గల గుర్రము ఒకటి యోహానుకు కనిపించింది. దానిపైన కూర్చున్నటువంటి వ్యక్తి పేరు మృత్యువు. పాతాల లోకము అతనిని వెంబడించింది. అప్పుడు భూమి మీద ఉన్నటువంటి 4వ భాగము చంపబడేటువంటి అధికారము వారికి ఇవ్వబడింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా 8 బిలియన్. అయితే 4వ భాగము చంపబడితే, ఒకవేళ ఇప్పుడున్నటువంటి లెక్కలతో మనము క్యాలిక్యులేట్ చేసినట్లయితే దాదాపు 2 బిలియన్ పీపుల్ చనిపోయేటువంటి పరిస్థితి. మన భారతదేశ జనాభా దాదాపు 1.5 బిలియన్. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మనుషులందరికంటే ఇంకా ఎక్కువ మంది 4వ ముద్ర విప్పబడినప్పుడు చనిపోయేటువంటి పరిస్థితి ఉన్నది.
అక్కడ ఏ విధంగా చంపబడతారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందంటే, నాలుగు విధములుగా నాలుగవ ముద్ర విప్పబడినప్పుడు భూమి మీద ఉన్నటువంటి నాలుగవ భాగము చంపబడేటువంటి పరిస్థితి. ఒకటి ఖడ్గము ద్వారా, రెండు కరవు ద్వారా, మూడు మరణము ద్వారా, నాలుగు భూమి మీద ఉన్నటువంటి క్రూర మృగముల ద్వారా. ఈ నాలుగు విధములుగా నాలుగవ ముద్ర విప్పబడినప్పుడు భూమి మీద ఉన్నటువంటి నాలుగవ భాగము చంపబడితే, ఇప్పుడు ఆరవ దూత బూరను ఊదినప్పుడు ఆ యొక్క గుర్రపు రౌతుల నోట నుండి వస్తున్నటువంటి అగ్ని ధూమ గంధకములను బట్టి మనుష్యులలో మూడవ భాగము చంపబడేటువంటి పరిస్థితి. అంటే దాదాపు ఆరవ దూత బూరను ఊదినప్పుడు భూమి మీద ఉన్నటువంటి సగము మనుషులు చంపబడేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఐదవ ముద్ర విప్పబడినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడేటువంటి కొంతమంది ఉన్నారు. 8వ అధ్యాయంలో మూడవ దూత బూరను ఊదినప్పుడు నదులలోను నీటి బుగ్గలలోను మూడవ భాగము నీరు చేదు చేయబడినప్పుడు అనేక మంది చంపబడ్డారు. 5వ దూత బూరను ఊదినప్పుడు మనుషులు చనిపోవాలని ఆశించారు, వెదికారు, కానీ మరణము వారికి దొరకలేదు, చావు వారి యొద్ధ నుండి పారిపోయింది. అయితే 6వ దూత బూరను ఊదినప్పుడు మనుషులలో మూడవ భాగము మూడు విధములుగా చంపబడేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, ఏ మనిషి కూడా ఆ యొక్క ఏడు ముద్రలు విప్పబడినప్పుడు, ఈ యొక్క ఏడు బూరలు ఊదబడినప్పుడు, లేకపోతే దేవుని ఉగ్రతతో నిండి ఉన్నటువంటి ఏడు పాత్రలు భూమి మీద కుమ్మరించబడినప్పుడు చనిపోకుండా నశించిపోకుండా ఉండటానికే క్రీస్తు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఈ యొక్క గుర్రపు రౌతుల నోట నుండి అగ్ని ధూమ గంధకములు వస్తూ ఉన్నాయి. అయితే యేసు ప్రభువుల వారు ఈ భూమి మీద ఆయన మానవునిగా జీవించినటువంటి దినాలలో కూడా ఆయన నోట నుండి అగ్ని అయినటువంటి దేవుని వాక్యం వచ్చింది. హల్లెలూయా. 6వ దూత తన యొక్క బూరను ఊదినప్పుడు ఆ యొక్క గుర్రపు రౌతుల నోట నుండి వచ్చు అగ్ని ధూమ గంధకముల వలన నీవు చనిపోకుండా నశించిపోకుండా ఉండాలంటే యేసు ప్రభువు నోట నుండి వచ్చినటువంటి అగ్ని అయినటువంటి ఆయన మాట ద్వారా నీవు జీవించేది నేర్చుకోవాలి. అందుకే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో అపవాదితో అంటూ ఉన్నాడు, మనిషి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నీవు జీవించగలిగితే. 6వ దూత బూరను ఊదినప్పుడు ఆ గుర్రపు రౌతుల నోట నుండి అగ్ని ధూమ గంధకములు వచ్చినా నీకు చావు లేదు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఆయన నోట నుండి వచ్చు మాట వలన మనము జీవించడం నేర్చుకోవాలి. యిర్మీయా గ్రంథం 23:29లో నా మాట అగ్ని వంటిది కాదా అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆయన వాక్యం అగ్ని వంటిది. ఆయన నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట అగ్ని. ఆయన వాక్యము చేత ఇహ సంబంధమైనటువంటి కోరికలు నీలో కాల్చివేయబడాలి, పాపము నీలో కాల్చివేయబడాలి, నీ స్వనీతి కాల్చివేయబడాలి, నీలో ఉన్నటువంటి పాపపు భోగములు కాల్చివేయబడాలి. అవి కాల్చివేయబడితేనే 6వ దూత బూరను ఊదినప్పుడు ఆ యొక్క గుర్రపు రౌతుల నోట నుండి వచ్చేటువంటి అగ్ని వలన నీవు దహించిపోకుండా ఉండగలుగుతావు. 2వదిగా ధూమం అనగా పొగ వాటి నోట నుండి వస్తుంది. కొంతమంది అగ్ని చేత కాల్చివేయబడితే ఇంకా కొంతమంది పొగ వలన చనిపోయేటువంటి పరిస్థితి. ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎక్కువ మంది మంటల కంటే కూడా పొగ వలన చనిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే వారికి ఆక్సిజన్ అందదు ఆ పొగలో. అయితే యేసు ప్రభువు నోట నుండి పరిశుద్ధాత్మ
మన మీదికి కుమ్మరించబడింది. హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూసాం, ఆయన తన శిష్యుల మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకోమన్నాడు. పరిశుద్ధాత్మ అన్నటువంటి పొగ చేత మనము ఆవరింపబడాలి, మనము నింపబడాలి. ఉందా పరిశుద్ధాత్మ మనలో? పరిశుద్ధాత్మ అన్నటువంటి పొగ ఒకవేళ నీలో లేకపోతే, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి నిన్ను ఆవరించి ఉండకుండా ఉంటే, 6వ దూత బూరను ఊదినప్పుడు ఆ యొక్క గుర్రపు రౌతుల నోట నుండి వచ్చు ధూమము వలన, పొగ వలన నీవు చనిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆయన నోటి మాటను బట్టి ఆయన దయ్యములను వెళ్ళగొట్టాడు, రోగములను స్వస్థపరిచాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఆయన వాక్యానికి ఆ శక్తి, ఆ ప్రభావం ఉంది. ఈ యొక్క సల్ఫర్కి, ఈ యొక్క గంధకముకు మనిషిలో ఉన్నటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ని బాగు చేసేటువంటి శక్తి ఉన్నది. చెట్లకు పట్టినటువంటి పురుగులను చంపడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో పాపం అన్నటువంటి వ్యాధిని బాగు చేయగలిగినటువంటి ప్రభావము, శక్తి ఆయన నోట నుండి వచ్చినటువంటి మాటకు ఉన్నదని మనం గుర్తించి, ఆయన వాక్యమునకు మనము విధేయత చూపినటువంటి వారమై, ఆయన వాక్య ప్రకారము మన జీవితములను నిర్మించుకొని, ఆయన వాక్య ప్రకారము మన జీవితములను సరిచేసుకొని, బాగు చేసుకొని, ఆయన వాక్యము చేత స్వస్థత నొందినటువంటి వారమై, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని మనము అనేక సార్లు వింటూ ఉంటాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అది ఇహ సంబంధమైనటువంటి రోగముల కొరకు మాత్రమే కాదు, అంతకంటే మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి రోగముల కొరకు ఆ వాక్యము ప్రవచనాత్మకముగా చెప్పబడి ఉన్నది క్రీస్తు విషయమై. కాబట్టి ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన నోటి మాట వలన మనకు స్వస్థత, ఆయన నోటి మాట వలన మనకు విడుదల, ఆయన నోటి మాట వలన మనకు జీవమని దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేన్ని ఆధారం చేసుకొని నేడు నీ యొక్క విశ్వాస జీవితాన్ని నీవు కొనసాగిస్తున్నావు? దేన్ని ఆధారం చేసుకొని నీ ఆత్మీయ జీవితం ఉన్నది? క్రీస్తు నోట నుండి వచ్చినటువంటి మాటను బట్టి అయితే, యుగాంతములో జరిగేటువంటి ప్రతి విపత్తు నుండి నీకు విడుదల ఉన్నది, రక్షణ ఉన్నది, నీవు తప్పించబడేటువంటి పరిస్థితి ఉన్నది. చదువుదాం. ఆ గుర్రముల బలము వాటి నోళ్ళ యందును వాటి తోకల యందును ఉన్నది, ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవను శక్తి లేనివై, బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. చూడండి, అంత భయంకరమైనటువంటి శ్రమ వచ్చినప్పటికీ, మొదటి శ్రమ గతించిపోయి రెండవ శ్రమ వచ్చి, రెండవ శ్రమలో మనుషులలో మూడవ భాగము ఒక్కసారిగా ఆ అగ్ని ధూమ గంధకముల వలన చంపబడేటువంటి స్థితిని వారు చూచారు. కానీ వారు విగ్రహారాధనను బట్టి, పాపాన్ని బట్టి, వ్యభిచారాన్ని బట్టి, జారత్వాన్ని బట్టి వారు మారు మనసు పొందలేదని దేవుని వాక్యం తెలియజేస్తోంది. అందుకే దేవుడు ఆ యొక్క 7 సంఘములకు ఇవ్వాలనుకున్నటువంటి వర్తమానమును యోహానుకు తెలియజేసినప్పుడు, ఆ యొక్క 7 సంఘాలలో 5 సంఘాలతో దేవుడు ఎఫెసు సంఘముతో, బెర్గము సంఘముతో, తుయతైరా సంఘముతో, సార్దిసు సంఘముతో, లవదకియా సంఘముతో దేవుడు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొందాలి, నేను మారు మనస్సు పొందునట్లుగా మీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు మారు మనస్సు పొందకపోయిన అట్లయితే తప్పకుండా మీ జీవితంలో
నష్టపోతారని దేవుడు హెచ్చరించాడు. ఈరోజు దేవుడు క్రైస్తవ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, క్రైస్తవులు హెచ్చరిస్తున్నాడు. మీ పేరు మాత్రము క్రైస్తవ పేరు, మీ పైరూపము మాత్రము క్రైస్తవ పైరూపము. అయితే మీలో మారు మనసు లేదు. క్రీస్తు తన యొక్క సేవను ప్రారంభించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి మొదటి సందేశం ఏమిటంటే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి. చివరిలో కూడా దేవుడు సంఘాలకు ఇస్తున్నటువంటి వర్తమానం ఏమిటంటే, మీరు మారు మనసు పొందాలి. మారిందా నీ మనసు? నీ పేరు మారింది, నీ వస్త్రధారణ మారింది, నీ ఫోన్లో వాల్పేపర్ మారింది, నీ కారు పైన దేవుని వాక్యం వచ్చింది, ఇప్పుడు నీ ఇంట్లో వాక్యం వచ్చింది, ఇప్పుడు అవన్నీ మారాయి, మంచిదే. అయితే నీ మనసు మారిందా? నీ మనసు మారితే నీ క్రియలలో కనిపించాలి. నా మనసు మారిపోయిందని నీ క్రియలు ఇంకా పాతవే అయినట్లయితే నీకు ఆ శ్రమ తప్పదు. ఒకవేళ నీ జీవితంలో ఎందుకు నాకు ఇంత దెబ్బ తగిలింది, ఎందుకు ఈ చావు దెబ్బ, ఎందుకు నా జీవితంలో నీకు దేవుడు దీన్ని అనుమతించాడు అన్నటువంటి ప్రశ్నను నీవు కలిగి ఉంటే, ఇంకా ఎక్కడో ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలలో కొన్ని నీలో ఉండిపోయాయి. నరహత్య అనగా సహోదరులను ద్వేషించేటువంటిది, మాయమంత్రాలు. యేసు నమ్ముకున్నా ఇంకా నీవు అక్కడికి వెళ్తావు, ఇక్కడికి వెళ్తావు, అక్కడ జాతకం చూపించుకుంటావు, అక్కడ మంత్రాలు వేయించుకుంటావు, అక్కడ తంత్రాలు తెచ్చుకట్టుకుంటావు. యేసు నమ్ముకున్నా జారత్వం నీలో ఉంది, చోరత్వం ఉంది. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయము దేవునికి ఇవ్వడం లేదు. వాక్యానికి ఇవ్వాల్సిన సమయం, ప్రార్థనకి ఇవ్వాల్సినటువంటి సమయం, దేవుని మందిరానికి ఇవ్వాల్సినటువంటి సమయం, దేవునికి ఇవ్వాల్సినటువంటి డబ్బు దోచుకుంటూనే ఉన్నావు. చేయకుండునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. దేన్ని నీవు పూజిస్తున్నావు? దేన్ని గౌరవిస్తూ ఉన్నావు? దేనికి నీ జీవితంలో నీవు ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నావు? దేన్ని బట్టి నీవు నడిపించబడుతూ ఉన్నావు? యేసుప్రభు దేవుడని తెలుసుకున్నావు, యేసుప్రభు దేవుడని నమ్ముతూ ఉన్నావు, అయితే ఏది నిన్ను నడిపిస్తూ ఉంది? దేని చేత నీవు నడిపించబడుతున్నావో అదే నీకు దేవుడు. నీ డబ్బు చేతన, నీ చదువు చేతన, నీ జ్ఞానం చేతన, నీ బంధువుల చేతన, నీ స్నేహితుల చేతన, ఈ లోక సిద్ధాంతముల చేత, విగ్రహముల చేత, దేని చేత నీవు నడిపించబడుతున్నావు? వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మారుమనసు పొందాలి. విడిచిపెట్టకుండా చేసేవన్నీ చేసి నేను మారుమనసు పొందాను, చర్చికి వెళ్తాను, బైబిల్ పట్టుకుంటాను, ప్రార్థన చేస్తాను అంటే ఏం లాభం? ప్రార్థన చేస్తే క్రైస్తవుడు అయిపోతాడా? ప్రార్థన చేస్తే క్రైస్తవురాలైపోతుందా? నో. అక్కడ దేవుడు అన్నాడు మారు మనసు రావాలి నీలో. అసలు నీలో మారు మనసు రావాలి అంటే ఫస్ట్ వాటిని విడిచిపెట్టాలి కదా. ఎక్కడ విడిచిపెట్టావు నీవు? నువ్వు విడిచిపెట్టిందే లేదు. వాటిని పట్టుకొని ఊగలాడుతూనే ఉన్నావు, వాటిని వెంబడిస్తూనే ఉన్నావు, వాటిని అనుసరిస్తూనే ఉన్నావు, వాటి దగ్గరికి నీవే వెళ్తూ ఉన్నావు. ఆ దయ్యాలు నీ దగ్గరకు వచ్చేది కాదు, నువ్వే ఆ దయ్యాల దగ్గరికి వెళ్తూ ఉన్నావు. నీ ఇంటిని ఆ దయ్యాల చేతిలో పెట్టేశావు. కాబట్టి నీలో మారు మనసు లేదు. విడిచిపెట్టి మారు మనసు పొందాలి. పొందుదామా మారు మనసు? దేవుడు ఆ యొక్క 5 సంఘాలకు ఇచ్చిన అవకాశాన్ని నేడు మనకి, నేడు క్రైస్తవ సంఘానికి దేవుడు మరల అవకాశం ఇస్తున్నాడు. మీరు మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే ఆయన నోట నుండి వచ్చు అగ్ని అయినటువంటి ఆయన మాట ద్వారా నీ జీవితం కట్టబడాలి. ఆయన మాట ద్వారా నీ జీవితము నడిపించబడాలి. ప్రభు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఆయన ఇంకా అనేక మంది మాలో క్రైస్తవులని చెప్పుకుంటూ, ప్రార్థన చేస్తున్నామని చెప్పుకుంటూ, బైబిల్ చదువుతామని చెప్పుకుంటూ, మందిరానికి వెళ్తూ ఉన్నామని చెప్పుకుంటూ, ఇంకా విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టకుండా, మారు మనస్సు పొందకుండానే ప్రభా భ్రమలో ఉంటున్నారు నాయన.
అట్టి వారికి ఆరవ దూత హోరను ఊదినప్పుడు ఆ యొక్క గుర్రపు రౌతుల నోట నుండి వచ్చు అగ్ని ధూమ గంధకముల వలన చంపబడేటువంటి పరిస్థితిని. అయితే ఆ పరిస్థితిలో మేము నశించిపోకుండా ఉండటానికే మీ కుమారుడైనటువంటి క్రీస్తుని లోకంలోనికి పంపించి ఆయన నోట నుండి అగ్ని అయినటువంటి మీ మాటను మాకు వినిపింపజేసి ఈ వాక్యాన్ని గ్రంథముగా, పరిశుద్ధ గ్రంథముగా మాకు అందుబాటులో ఉంచినందుకే మీకు స్తోత్రాలు. దేవా, ఈ వాక్యమును చదువుతున్నటువంటి మీకు ప్రార్థిస్తున్నటువంటి మేము విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టి మారు మనస్సును పొందుకొనినటువంటి వారమై మీ వాక్యము చేత జీవించబడి నడిపించబడేటువంటి కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.